విశాఖలో లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలకు మరో యువకుడు బలయ్యాడు. అప్పు చెల్లించకపోతే మార్ఫింగ్ ఫోటోలు నెట్లో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. వేధింపులు తట్టుకోలేక హేమంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కంచిరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. మోనిషా, సమాజంలో ఎన్నిసార్లు లోన్ యాప్ సంబంధించి అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినా సరే చాలా మంది యువతి యువకులు ఈ లోన్ యాప్ బారిన పడి చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నం సంబంధించి కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. కంచరపాలెం కప్పరడ ప్రాంతానికి చెందిన హేమంత్ అనే 30 సంవత్సరాల యువకుడు బిర్లాకొల్ల ఏరియాలో ఉరువేసిన ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ వరకు చదివి ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తాడు హేమంత్. అదే గతంలో హేమంత్ తన అవసరాల కోసం కొన్ని లోన్ యాప్లలో అప్పు తీసుకున్నాడు. దీనికి సంబంధించి కొన్ని అనారోగ్య కారణాల వల్ల అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు రావడంతో లోన్ యాప్ లో కొంతవరకు అమౌంట్ రికవర్ చేయకపోవడంతో ఇవన్నీ కట్టకపోవడంతో లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు మొదలుపెట్టారు. తన ఫోటోలను అదేవిధంగా తన కాంటాక్ట్ లో ఉన్న నెంబర్లందరికీ కూడా మార్కింగ్ చేసిన ఫోటోస్ను పంపించి పరుగు తీస్తామంటూ కూడా బెదిరించారు. లేకపోతే భారీ ఎత్తున డబ్బులు కట్టాలంటూ కూడా వేధింపులకు పాల్పడ్డారు. అయితే వెంటనే బాకీ చెల్లించాలని లేదంటే ఈ ఫోటోలన్నింటిలో కూడా అన్ని సోషల్ మీడియా సైట్స్ లో కూడా పెడతామని కూడా బెదిరింపులు చేస్తారు. దీనికి మనస్తాపానికి గురే హేమంత్ బుధవారం రోజు ఇంట్లో చెప్పి బిర్లా కోడలు ప్రాంతంలో ఉన్న తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ మద్యం సేవించిన తర్వాత రాత్రి ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కంచరపాలెం పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే ఈ మొత్తం లోన్ యాప్ వల్ల ఈ కేసు ఈ విధంగా జరిగిందని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని హేమంత్ తల్లిదండ్రులు గుర్తించి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇంతవరకు కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం సీఏ ఎన్ సాయి కేసు ఆధ్వర్యంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. లోన్ యాప్ సంబంధించి ఏ లోన్ యాప్ లో అప్పు తీసుకున్నాడు, ఇతనికి వేధింపులు పాల్పడింది ఎవరు అనే పనులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే సొసైటీలో అందరూ మార్పు రావాలని ఇలా లోన్ యాప్లు బారిన పడి చిన్న చిన్న అవసరాల కోసం ఈ విధంగా అప్పులు తీసుకొని ఇలా ఆత్మహత్యల వరకు వెళ్లే అవకాశం ఉంది. చాలా వరకు యువతి యువకులు కూడా ఈ విధంగానే చాలా మంది మహిళల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తూ అనేక మార్కింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ అదేవిధంగా తమ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ డేటా పేరుతో డేటా మొత్తం తీసుకొని వారి కుటుంబ సభ్యులకు అదేవిధంగా బంధువులకు కూడా ఈ ఫోటోలు షేర్ చేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటన కూడా చాలా చోట్ల వస్తున్నాయి. ఎన్ని కేసులు నమోదు అవుతున్నా సరే సమాజంలో మార్పు రాకపోవడంతో ఇలాంటి కేసులు భారీ ఎత్తున కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నమస్కారం. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేష్.